వినులాగినా వినే ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథము ఎవరు రాశారో తెలుసా మీకు? యేసుక్రీస్తు శిష్యులలో అతి చిన్నవాడైనటువంటి యోహాను. ఒక యోహాను మాత్రమే 12 మందిలో హతసాక్షి కాకుండా మరణించాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది చంపివేయబడ్డారు. యేసు బహుగా ప్రేమించిన యోహాను సుదీర్ఘకాలము బ్రతికి ఆ తరువాత సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి యోహాన్ని పద్మాసు ద్వీపానికి తీసుకెళ్ళిపోయారు. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను నివసిస్తున్నప్పుడు లేక ఉన్నప్పుడు పరలోక దర్శనము యోహానుకు కలిగింది. ఆ పరలోక దర్శనం ఏమిటో ప్రకటన గ్రంథంలో యోహాను వ్రాశాడు. చాలా త్వరగా వీలైతే ఒక 20 నిమిషాల్లో మీకు అర్థమయ్యే విధంగా 2 కీగా ప్రకటన గ్రంథాన్ని చెప్పేస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు మామూలుగా చదివేసినట్లయితే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కావచ్చు. కాబట్టి మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఒకసారి స్క్రీన్ వైపు చూస్తారా? కూర్చోండి, వెళ్ళిపోదురు కానీ 20 నిమిషాలు కూర్చోవడం వల్ల కష్టమేం లేదు. ఒకవేళ ఆల్రెడీ మీరు విన్నట్లయితే సెకండ్ టైం విన్న వల్ల నష్టమేం లేదు. 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి లిఖించబడింది. 2, 3 అధ్యాయాలు 7 సంఘములకు దేవుడు రాసినటువంటి ఉత్తరాలు వివరించబడినాయి. 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఆ సంఘం యొక్క స్థితి ఏమిటో, వారి యొక్క బలహీనతలు ఏమిటో, బలములు ఏమిటో దేవుడు చూసి ఒకవైపు వారిని గద్దిస్తూ మరొక వైపు వారిని మెచ్చుకుంటూ దేవుడు వారికి ఉత్తరాలు రాశాడు. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో తెలియచేస్తూ 2, 3 అధ్యాయాల్లో దేవుడు ఆ సంఘాలకు ఉత్తరాలు రాశాడు. 4, 5 వచ్చిన అధ్యాయాలు వినండి. యోహాను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. ఏమిటది? యోహాను పరలోకానికి ఎత్తబడ్డాడు, పరలోకానికి కొనిపోబడ్డాడు, పరలోక ద్వారము తెరవబడ్డం చూశాడు, పరలోకంలో అడుగు పెట్టాడు, పరలోకంలో సింహాసనం మీద దేవుడు కూర్చోవడం యోహాను చూశాడు. 4, 5 అధ్యాయాలు పరలోకమును గురించి, పరలోకంలో కనిపించేటటువంటి దృశ్యములను గురించి కొంచెముగా, పూర్తిగా కాదు కొంచెము, యోహాను గ్రహించటానికి దేవుడు కృపనిచ్చాడు. తత్ఫలితంగా ఓ సత్యాన్ని దేవుడు తెలియచేస్తుంది. ఏమనంటే యోహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏ విధంగా యోహాను పరలోకానికి ఎత్తబడ్డాడో అలాగే సంఘము కూడా ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఎత్తబడుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు. యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా ఈ భూమి మీద నుంచి ఎత్తబడతారు, మధ్యాకాశంలో యేసుక్రీస్తును కలుసుకుంటారు. వినండి సహోదరి సహోదరులు, ఎప్పుడైతే యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడో, అలా మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మధ్యాకాశంలో యేసును కలుసుకుంటారు. ఒకవేళ నీ భర్త యేసును రక్షకునిగా అంగీకరించినట్లయితే అతడు కొనిపోబడతాడు, భార్యగా నీవు విడిచిపెట్టబడతావు. నీ బిడ్డలు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే వారు కొనిపోబడతారు, నీవు విడిచిపెట్టబడతావు. వినండి సహోదరి సహోదరులు, ఆ మధ్యాకాశంలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి మీద అల్లకల్లోల వాతావరణము చోటు చేసుకోబోతుంది. ఇది రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి ఓ భయంకరమైన సంఘటన. ఏమిటది? నీ ఇంటిలో నువ్వొక్కడు మిగిలిపోతావు, నువ్వు బహుగా ప్రేమించే నీ కొడుకు నీ కూతురు వెళ్ళిపోతారు, నీ భార్య వెళ్ళిపోతుంది, నువ్వొక్కడమే మిగిలిపోతావు. నీ భర్త వెళ్ళిపోతాడు, నీ కొడుకు వెళ్ళిపోతాడు. నువ్వు ఒకవేళ నీ కూతురు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, నువ్వు నీ కొడుకు వ్యతిరేకంగా జీవిస్తుంటే మీ ఇద్దరు మిగిలిపోతారు, భర్త కుమార్తె వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, మీ ఇద్దరు మిగిలిపోతారు. ఎవరైతే కుటుంబంలో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా జీవిస్తున్నారో వారు మిగిలిపోతారు, మిగిలిన వారు పరలోకానికి మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. ఊహించగలరా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఊహించగలవా?
నీ కళ్ళ ముందే నీ పిల్లలు మాయమైపోయారు. వారు ఒకరోజు కనిపించకపోతే తల్లాడిల్లిపోతావు, స్కూల్ నుంచి కొంచెం ఆలస్యంగా వస్తేనే అల్లాడిపోతావు. వారు శాశ్వతంగా నీకు కనిపించకుండా వారు వెళ్ళిపోయారు. భూమి మీద బతకగలవా? భూమి మీద బ్రతకగలవా? కొన్ని సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు, పోయిన వారమే ఒక తండ్రి తల్లి పిల్లలు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ, అయ్యా అబ్బాయి చనిపోయినప్పటి నుంచి నా భార్య మతి స్థిమితం పోయిందయ్యా, మనిషి మనిషిగా లేదయ్యా, ఏం ఆలోచిస్తుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, ఎప్పుడు చూసినా డల్గా ఉంటుందయ్యా, తను ఈ లోకంలో లేదయ్యా. కన్న కుమారుడు కన్ను మూస్తే తల్లి మానసికంగా పిచ్చిదైపోతుంది, పిచ్చిదైపోయింది. జాగ్రత్తగా విను సహోదరి సహోదరా, యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నీ ఇంటిలో ఎవరైతే దేవుణ్ణి నమ్మారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు, నువ్వు మిగిలిపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు. నీ బిడ్డలు వెళ్ళిపోయి ఉంటారు, నీ భార్య వెళ్ళిపోయి ఉంటుంది, నీ భర్త వెళ్ళిపోయి ఉంటాడు, లేక నీ భార్య లేక నీ పిల్లలు వెళ్ళిపోయి ఉంటారు, నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. సడన్గా ఎప్పుడైతే భూమి మీద అనేక మంది మాయమైపోయారో ప్రపంచం అంతా అల్లకల్లోలంలో చిక్కుకుంటుంది. అలా అల్లకల్లోలంలో చిక్కుకున్నప్పుడు క్రీస్తు విరోధి బయటకు వస్తాడు. క్రీస్తు విరోధి బయటకు వచ్చి ప్రపంచానికి ఒక వార్తను తెలియచేస్తాడు, ధైర్యంగా ఉండండి, మాయమైపోయిన వారందరినీ కూడా ఎందుకు మాయమైపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో వారిని పట్టి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను, ధైర్యంగా ఉండండి అని చెప్పి శాంతి దూతగా ప్రపంచం అల్లకల్లోలంలో చిక్కుకున్నప్పుడు శాంతి దూతగా ప్రత్యక్షమవుతాడు. ప్రపంచం అంతటిని కూడా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో, బైబిల్లో మనం చూస్తున్నాం 7 ముద్రలు విప్పబడతాయి. 6వ అధ్యాయం నుంచి మనం చూస్తాం, 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథంలో 3 సార్లు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. వినండి సహోదరి సహోదరులు, సంఘము ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద 7 సంవత్సరాలు బహుభయంకరమైన శ్రమకాలము చోటు చేసుకుంటుంది. ఆ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు శ్రమకాలము, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహా శ్రమకాలము. 7 సంవత్సరాలు ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ 3.5 సంవత్సరాలు మొత్తం 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాల వ్యవధిలో దేవుడు 3 సార్లు ఈ భూమి మీద తన ఉగ్రత పాత్రను లేక ఉగ్రతను కుమ్మరిస్తాడు, ప్రజలను శిక్షిస్తాడు. మొదటిగా 7 ముద్రలు విప్పబడినప్పుడు ఈ భూమి మీద భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నేను త్వర త్వరగా చదువుతున్నాను, 6వ అధ్యాయము 1వచనము. మొదటి ముద్ర విప్పబడినప్పుడు క్రీస్తు విరోధి ప్రత్యక్షమై ప్రపంచమంతటికి శాంతిని ప్రసాదించే శాంతి కాముకునిగా కనపరుచుకుంటాడు. ఆ తరువాత 2వ ముద్ర ఎర్రని గుర్రము ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే ఎర్రని గుర్రము ప్రత్యక్షమవుతుందో ఎరుపు రక్తమునకు మరణమునకు యుద్ధమునకు సూచన. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద బహుభయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము, దేశము మీదకు దేశము లేవటము జరుగుతుంది. నల్లని గుర్రము 6వ అధ్యాయము 5వ వచనము దేనికి సూచన? నలుపు విచారమునకు దుఃఖమునకు సంతాపమునకు సూచన. అనగా ఏం జరుగుతుంది? ఈ భూమి మీద ఆహారము కరువైపోతుంది, మనుషులు శవాలై ఆ ఆకలికి ఆ కరువుకు తట్టుకోలేక మనుషులు శవాలై తేలతారు, వీధుల్లో శవాలు తేలతాయి, కరువు తట్టుకోలేక ఆకలి తట్టుకోలేక. దేవుని ఉగ్రత ఈ భూమి మీదకు వచ్చి పడినప్పుడు, కరువుతో లోకము తల్లడిల్లిపోతున్నప్పుడు, దయచేసి వినండి, 1000 రూపాయలు పట్టుకెళ్తే వాటర్ బాటిల్ దొరకదు, 100000 రూపాయలు పట్టుకెళ్తే కావలసిన ఆహారము దొరకదు. ఎందుకని? భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడినప్పుడు కరువు తాండవిస్తుంది. 3వ ముద్ర విప్పబడినప్పుడు కరువు, 4వ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద యుద్ధము కరువు ఖడ్గము మరణము చోటు చేసుకుంటుంది. 5వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద అనేక మంది వధించబడతారు. దేవుని కొరకు సాక్షులుగా జీవించిన వారి రక్తము నిమిత్తము ఈ భూమి మీద ఉన్న వారికి
ప్రతిదండన దేవుడు చేస్తాడు. ఏడవ ముద్ర, ఆరవ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద భయంకరమైన భూకంపము చోటు చేసుకుంటుంది. లక్షల మంది ఈ భూమి మీద మరణ పాలైపోతారు. ఏడవ ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో అరగంట సేపు గొప్ప నిశ్శబ్దము చోటు చేసుకుంది. ఆ తర్వాత 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో 7 బూరలు ఊదబడతాయి. మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు ఈ భూమి మీద కుమ్మరించబడతాయి. అందువలన భూమిలో 1/3 భాగము కాలిపోతుంది. ఈ భూమి మీద 1/3 భాగము కాలిపోతుంది. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో 1/3 భాగము రక్తమై ప్రాణము గల జంతువులలో 1/3 భాగము చనిపోయిన. మీకు తెలుసా అండి, అనేక ప్రాంతాల్లో సముద్రము రక్తముగా మారుతున్న విషయం మీకు తెలుసా? ఎవరన్నా చూపించగలరా? అనేక ప్రాంతాల్లో నదులు రక్తముగా మారుతున్న సంగతి మీకు తెలుసా? అదిగో ఒక పట్టణంలో ఉన్నటువంటి మహాపట్టణం మధ్య ఉన్నటువంటి నది రక్తముగా మారింది. సముద్రపు అలలు రక్తముతో ప్రవహిస్తున్నట్టుగా అది చూపించగలరా? చూడండి, సముద్రములో వస్తున్న నీళ్లు రక్తముగా మారుతున్నాయి. సముద్రంలో ఉన్నటువంటి చేపలు 1/3 భాగం చూడండి రక్తముతో నిండిపోయిన సముద్రము. రక్తములో ఉన్నట్టు సముద్రముతో సముద్రంలో ఉన్నటువంటి జంతువులు లేక జీవుల మీద పడగా నీళ్లు ఛేదవులు, వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చిపోతారు. నీళ్ళన్నీ ఛేదైపోతాయి, నీళ్లు లేక మనుషులు చచ్చిపోతారు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 1/3 భాగము చీకటి కమ్మును, చీకటితో అనేక ప్రాంతాలు మధ్యాహ్నం వేళే చీకటి కమ్ముతున్నటువంటి సందర్భాలు భూమి మీద చాలా చోట్ల చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 30 DVD లలో నేను వీడియోస్తో సహా మీకు చూపించడం జరిగింది. ఆ టైం ఇప్పుడు లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. అనేక చోట మధ్యాహ్నమే చీకటి కమ్ముకుంటుంది. అంచె దినాల్లో క్రీస్తు రాకడకు ఇవన్నీ కూడా సూచనలుగా ఉన్నాయి. 5వ దూత బూర ఊదినప్పుడు అగాధములో నుండి లేచిన పొగ నుంచి మిడతలు భూమి మీదకు వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడగా అవి నొసల్ల యందు దేవుని ముద్ర లేని మనుషులను బహుగా బాధించును. దయచేసి గమనించండి, ఆ మహాశ్రమల కాలంలో మిడతలు వంటివి భూమి మీదకు రాబోతున్నాయి. అవి కుట్టినట్లయితే మనుషులు ఎవరు కూడా తట్టుకోలేరు. బహుభయంతో బాధతో ఏడుస్తారని అరుస్తారని బైబుల్ సెలవిస్తుంది. 7వ దూత బూర ఊదినప్పుడు మహా గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యము అవును అని యుగ యుగములు ఆయన ఏలును అని స్వరము వినబడడం జరిగింది. ఆ తరువాత చివరి 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలము ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మొదటి దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు భూమి మీద ఉన్న మనుషులలో బాధకరమైన చెడ్డ పుండు పుట్టును. ఈ భూమి మీద మనుషులు ఉంటారు చూసారా, మిగిలి ఉంటారే, వాళ్ళ శరీరం నిండా పుండులు పుట్టుకొస్తాయి. చూడండి ఒక వ్యక్తి యొక్క శరీరము ఏ విధంగా కుళ్ళిపోతుందో, ఇలా ప్రతి ఒక్కడి శరీరం మీద ఆ 3.5 సంవత్సరాల్లో పుండులు బయలుదేరతాయి. ఒక చిన్న పుండు ఉంటేనే తట్టుకోలేవే, బహుభయంకరమైన పుండ్లతో ఆనాడు మనుషులు భయంకరంగా వేదనకు గురవుతారు. 2వ దూత తన పాత్రను విప్పినప్పుడు సముద్రంలో కుమ్మరించును. అప్పుడు సముద్రమందు రక్తము మారు, సముద్రమంతా రక్తముగా మారును. సముద్రములో ఉన్న, చూస్తున్నారా, సముద్రంలో వస్తున్నటువంటి కెరటాలు ఎలా రక్తముతో నిండి కెరటాలు కనిపిస్తున్నాయో, ఇది అనేక ప్రాంతాల్లో రక్తముతో కూడిన కెరటాలు ప్రజలు చూస్తున్నారు. దేవుడు సెలవిచ్చాడు ఉగ్రత సమయం వచ్చినప్పుడు సముద్రములు రక్తముతో నింపబడతాయని చెప్పి, రక్తముగా నీళ్లు మారిపోతాయని చెప్పి. అంతేకాదు 4వ నదులన్నీ రక్తముగా మారుతాయి, సముద్రము రక్తముగా మారుతుంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించును. అప్పుడు సూర్యుడు తన వేడిమి చేత మనుషులను కాల్చివేయును. గమనిస్తున్నారా, ఈ సంవత్సరం మన హైదరాబాద్లో బహు వేడి, అంతకుముందు ఎన్నడూ లేనంత వేడిగుండా మనం వెళ్లాల్సి వచ్చింది. అమెరికా దేశం పోయిన సీజన్లో భయంకరమైన వేడిగుండా వెళ్ళింది. ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి టెంపరేచర్
మనం పోయిన సీజన్ లో మనం చూసాం 130 సంవత్సరాలుగా హైదరాబాద్ లో లేనటువంటి నీటి ఎద్దడి పోయిన సీజన్ లో మనం చూసాం. ఎక్కడ చూసినా బావులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, కొల్లలు ఎండిపోయినాయి, నీళ్లు లేక మనుషులు తల్లడిల్లిపోయారు. ఇదంతా మనం చూసాం. వినండి, సూర్యుని కోపముతో తాపముతో ఈ భూమి ఎండిపోయినప్పుడు నీళ్లు దొరక్క, పంటలు పండక, ఆహారము లేక 3.5 సంవత్సరాల్లో మనుషులు రోడ్ల మీద ఎలా కూర్చుంటారో తెలుసా? చూడండి స్క్రీన్లో, ఆయన చూపిస్తావు బాబు ఈ విధంగా జంతువులు ఎండిపోతాయి, ఈ విధంగా ఆహారం లేక నీళ్లు లేక పసిపిల్లలు ప్రతి ఒక్క రోడ్ల మీద ఈ విధంగా ఎండిపోయి ఉంటారు. ఆఖరికి చూడండి సహోదరి సహోదరులు, నడి బజార్లో ఆహారం లేక నీళ్లు లేక తినడానికి ఏమీ లేక అనేక మనుషులు శవాలై ఆ విధంగా కుప్పకూలిపోతారు. ఎప్పుడు? మహా శ్రమల కాలంలో. ఎవరు వీళ్ళు? క్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా తిరస్కరించిన వారందరూ కూడా ఈ మహాశ్రమల కాలంలో తల్లడిల్లిపోతారు. ఈ మహాశ్రమల కాలంలో నువ్వు మిగిలిపోయి తల్లడిల్లిపోయి ఆ విధంగా కుప్పకూలిపోయావు, కరువులో ఈ భూమి మీద చోటు చేసుకునేటటువంటి మహాశ్రమల కాలంలో నలిగిపోకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తరువాత 1000 సంవత్సరములు సైతాను బంధించబడతాడు. అలా 1000 సంవత్సరములు సైతాను బంధించబడినప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దిగి వస్తాడు. యెరూషలేములో ఆయన కేంద్రమును ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్ని తాను రక్షించుకున్న వారందరితో పాలన చేస్తాడు, పరిపాలన చేస్తాడు. క్లుప్తంగా ఆ వీడియో మనం చూడబోతున్నాం. 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేములో, యెరూషలేమును కేంద్రంగా చేసుకొని యేసు పరిపాలన చేస్తాడు. అలా 1000 ఏళ్ల పరిపాలన చేస్తున్న సమయంలో, 1000 ఏళ్ళు గడిచిన తర్వాత బంధించబడినటువంటి సైతాను ఆ భయంకరమైనటువంటి బిలములో నుంచి బయటకు వస్తాడు. వచ్చి యేసుక్రీస్తుకు ఆయనతో పాటు పరిపాలన చేస్తున్న మనందరికీ వ్యతిరేకంగా ఈ ప్రపంచంలో క్రీస్తును వ్యతిరేకించే వారందరినీ పోగు చేస్తాడు. ఎవరికి? క్రీస్తుకు వ్యతిరేకంగా యుద్ధము చేయటానికి. అలా యుద్ధము చేయటానికి యెరూషలేములో యేసుక్రీస్తుకు మనకు వ్యతిరేకంగా సైతాను ప్రపంచాన్నే తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వీడియోలో చూద్దాం, ఆ తర్వాత నేను ముగించేస్తాను. ఇదిగో మనము యేసుక్రీస్తు పరిపాలించేటటువంటి స్థలానికి వెళ్తున్నాం. యెరూషలేములో యేసుక్రీస్తు 1000 సంవత్సరములు ఇదే దేవుని మందిరములో కూర్చొని పరిపాలన చేస్తాడు. మనం చూస్తున్న ఈ భవనాలు యెరూషలేములో నిర్మించబడే అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన భవనాలు, దేవుని మందిరమైనటువంటి ఈ స్థలములో క్రీస్తు 1000 సంవత్సరములు ప్రపంచానికి పరిపాలన చేస్తాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనను విశ్వసించిన మనమందరం కూడా 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పంచుకుంటాం. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఇదిగో ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచే ఆ పరిపాలన జరుగుతుంది. రండి లోపలికి వెళ్దాం. యేసుక్రీస్తు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తాడో చూద్దాం. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళబోతున్నాము. అతి పరిశుద్ధ స్థలము దేవుడు నివసించు నివాస స్థలము. అదిగో అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలములో క్రీస్తు రక్తములో కడగబడిన అనేక వేల మంది
ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేయబడ్డ అదిగో ధవల సింహాసనము అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి తీర్పు తీర్చే సింహాసనం. ఆయన ఎదుట భూమి నిలబడలేక ఆయన సింహాసనం నుండి ఆ భూమి పారిపోయాను, కనుమరుగైపోయాను, మాయమైపోయాను. ఆ తరువాత సింహాసనం పైన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ఎదుటకు ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ఆయన ఎదుటకు ఇదిగో ఈ విధముగా తీసుకురాబడ్డారు. అక్కడ గ్రంథములు రెప్పబడిన ఆ గ్రంథముల మధ్య ఒక గ్రంథము, అది జీవ గ్రంథము. ఈ జీవ గ్రంథములు ఎవరి పేరు లిఖింపబడలేదో వారు నరక పాత్రులు. ఎవరి పేరైతే ఈ గ్రంథంలో కనిపించదో వారు నరకములోనికి తోసివేయబడతారు. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు యేసుక్రీస్తు ఎదుట నిలబడడానికి ఈ విధంగా కొనిపోబడతారు. సముద్రం తనలో మరణించిన వారందరినీ కూడా అప్పగించేసింది. భూమి మీద మరణించిన ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులేమి, ధనవంతులేమి, దరిద్రులేమి, ఈ భూమి మీద ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించినప్పటికీ క్రీస్తును తిరస్కరించినటువంటి పాపమును బట్టి వారందరూ కూడా ఇదిగో నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడ్డారు. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండములోనికి గెంటి వేయబడ్డారు. నిత్యము కాలిపోవడానికి వారు ఆ అగ్నిగుండానికి అప్పగించబడ్డారు. ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పళ్ళు కొరుకొనుట నిత్యము అనగా యుగ యుగములు. ఈ విధము క్రీస్తును విసర్జించిన ప్రతి ఒక్కరూ కూడా మలమలా మాడిపోవాల్సిందే. యేసు అనుగ్రహించే క్షమాపణను పట్టించుకోని వారు, ఆయన ప్రేమను నిర్లక్ష్యము చేసిన వారు, పాపములోనే కొనసాగి చచ్చిపోయిన వాళ్ళు నరకంలో కూలిపోతారు, కాలిపోతారు. నూతన యెరూషలేము ప్రకటన 21-22. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి 1500 మైళ్ళు, దీని పొడుగు 1500 మైళ్ళు, దీని ఎత్తు 1500 మైళ్ళు. ఇది పరిశుద్ధుల కొరకు దేవుడు నిర్మించిన ఓ అద్భుతమైన, ప్రపంచము ఎన్నడూ ఎప్పుడూ చూడనటువంటి శ్రేష్టమైన మహోన్నతమైన నూతన యెరూషలేము. దేవుడు నివసించు నివాస స్థలం. అదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముందును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. అదిగో మహిమ స్వరూపి అయిన దేవుడు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. తన ప్రజలమైన మనతో నిత్యము దేవుడు నివసిస్తాడు. యుగ యుగములు దేవుని బిడ్డలమైన మనము ఆయనతో కలిసి జీవిస్తాం. సహోదరా, సహోదరి, అడుగుతున్నాను, నిత్యము పరలోకంలో జీవించే భాగ్యాన్ని పొందుకుంటావో, లేదా ఈ క్రీస్తును తిరస్కరించి నిత్యము కాలిపోయేటటువంటి ఆ నరకంలో చేరిపోతావో? ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం పైన ఆధారపడి ఉంది. ఒకవైపు నీ కొరకు నరకము సిద్ధంగా ఉంది, మరొక వైపు పరలోకము సిద్ధమవుతుంది. ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం పైనే నీ గమ్యము ఆధారపడి ఉంది. క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి
ఎందుకు ఆ నూతన యెరూషలేములో నిత్యము జీవించే భాగ్యాన్ని పొందుకోకూడదు? ఆలోచించు. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నూతన యెరూషలేముక, నిత్య నరకానిక. ఏం జరగబోతుందో, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారికి ఏమి ఎదురు చూస్తుందో, క్రీస్తును అంగీకరించిన వారి కొరకు రెండు వివరణ